ఫలిస్తే చాలు మన జీవితాల్లో ఆశీర్వాదం. అందరం కూడా దేవుని స్తుతిద్దాం, దేవుని యొక్క నామం మహిమపరుద్దాం. ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటాను సయ్యా. ఈ లోకంలో ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. మనమందరం కూడా ఆయన వైపు చూసేవారము, ఆయన సన్నిధుల వైపు చూసేవారము, ఆయన సన్నిధులు ఆశ్రవదింపబడినప్పుడు, మన జీవితాలను సిద్ధపరుచుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతాడు. ఆయన మాట్లాడలు, ఆయన మాటలో జీవం ఉంటున్నది. ఏమైనా స్తోత్రం. నీకు ఇళ్ళలో ఏది లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేది కాదిల సమానము. ఆయన కృపలో సమస్తం కూడా సాధ్యమే. ఏమేమి నీకు ఇళ్ళలో ఏది లేదు అసాధ్యము, నీదు కృపలు మాకేది కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నేను చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నేను చాలయ్యా, నీ ఉంటే నాకు చాలేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను సయ్యా. థ్యాంక్ యూ జీసస్ పోలిస్తుంది. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. నాతో మాట్లాడండి, మా అందరితో కూడా మాట్లాడి. ఉదయ కాలస్తంలో శ్రేష్టమైనటువంటి కృపా సన్నిధిలో ప్రభా, నేను స్తుతించున్నట్లు, మీ యొక్క నామం మహిమపరిచినట్లు ప్రభా, ఇస్తే మా జీవితాలు ఆశీర్వదింపబడినట్లు తండ్రి, కృపలు మీరు జ్ఞాపకం చేసుకుని మనం వర్ధిల్లింప చేయమని అడుగుచుంటున్నాను. మీ సన్నిధి మాతో ఉంచి మీరు మహిమ తెచ్చుకోమని అడుగుచుంటున్నాను ప్రభా. చేరువచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. దేవా స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మీరు మాట్లాడండి తండ్రి, మీరు మాట్లాడమని అడుగుచుంటున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యమైన దేవా మీకు వందనాలు. వాక్ విత్తబడుతుండగా మీ కార్యములు జరిగించండి తండ్రి. స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ఆశీర్వదించండి. దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముందున్న సమయాన్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించండి, వేడుకొని పొందించున్నాము తండ్రి. ఏమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి అందరూ కూడా అడ్మిట్ చేసి హల్లెలూయా చెప్పండి. ఆర్ టెస్ట్ మెసేజ్ ద్వారా అయినా కూడా స్పందించాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఏమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి స్పందించిన వారందరినీ బట్టి దేవుడిని దీవించును గాక.
ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యము ద్వారా ప్రభు యొక్క నామం మహిమపడుదాం. దేవుడు మనతో మాట్లాడినట్లు మీ హృదయాలు సిద్ధపరచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. లూకాస్ వార్త 2:40 మనము ధ్యానం చేసుకుందాం. లూకాస్ వార్త 2:40 ఎవరైనా కూడా చదివి వినిపించాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండము దేవుని దగ్గర ఆయన. ఏమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ మా వాక్యం చదివి వినిపించినందుకు. మరి సమయంలో నేను మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలని అనుకుంటున్నాను. ఈ యొక్క వాక్యము ఎవరి గురించి వ్రాయబడి ఉంటున్నది తెలియచేయాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. మీకు అందరు కూడా తెలుసు, మరొకసారి నేను అడుగుతుంటున్నాను, తెలియచేయండి. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సో నేను వాక్యంలోకి వెళ్తున్నాను, జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో నుంచి బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, అదే రీతిగా దేవుని దయ ఆయన మీద నుండెను అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఉదయ కాల సమయంలో మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి, ప్రభు సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభులు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు నీకు వలె ఆయన, మరి నాకు వలె ఆయన ప్రతి విషయంలో కూడా మాదిరికరంగా ఉండడానికి ఆయన 100% మానవుడిగా 100% దేవుడిగా ఈ లోకంలో జీవించినట్లుగా మనకు తెలుసు. సో ఆల్రెడీ నేను ఎక్లెసియాలజీ తెలియచేసినప్పుడు బైబిల్ క్లాస్లో అనేక విషయాలు మీకు తెలియచేస్తాను. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలా మానవునిగా ఈ లోకంలో 100% ఉన్నాడు, ఎలా దేవునిగా 100% ఉన్నాడు, చాలామంది శ్రమ వచ్చినప్పుడు ఆయన దేవుడు కాబట్టి ఉండగలిగినాడు అన్న విషయాన్ని బట్టి ఇలా మాట్లాడుతూ ఉంటారు శ్రమలు కలిగినప్పుడు. సో ఎందుకు ఈ శ్రమలు పెట్టావని అనేక సార్లు మనలో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఉన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. అయితే ఇక్కడ గుర్తుంచుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి యేసుక్రీస్తు ప్రభులు వారి శరీరధారి అయి ఉన్నప్పుడు ఈ లోకంలో జీవించినటువంటి విధానంను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన జ్ఞానముతో నిండుకొనుచు అని మనం చూస్తుంటున్నాం. ఈ లోకంలో మనం జీవించాలంటే మనకు జ్ఞానం చాలా అవసరం. సో ప్రభు సన్నిధిలో మనం ఈ లోకంలో ఈ యొక్క పాపపూరితమైనటువంటి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన జీవితాలని పవిత్రంగా జీవించాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే చాలా రీతిలుగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవునికి దగ్గరగా ఉండాలంటే దేవుని యొక్క జ్ఞానం అవసరం. ఈ లోక జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానం మనకు అవసరం. లోక జ్ఞానం అందరికీ కూడా ఉండవచ్చు, కానీ దైవిక జ్ఞానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నా అంటే చాలాసార్లు నేను ఎగ్జాంపుల్ మీకు తెలియచేస్తాను, మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఈ లోకంలో జీవించేటువంటి మనం చాలా జ్ఞానము కలిగినటువంటి వారమై మనం ముందుకు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా మనం జీవించాలి పరిశుద్ధంగా అని మనం అనుకున్నట్లయితే, లాస్ట్ టైం కూడా చాలాసార్లు ఈ యొక్క సందర్భం వచ్చినప్పుడు మీకు తెలియచేశాను. ఏమిటది అంటే తామర పుష్పము మంచి నీటిలో ఉంటుందండి లేకుంటే బురద వాటర్లో ఉంటుందండి? ఆన్సర్ తెలియచేయండి. బురద నీటిలో ఉంటుంది, బురదలో ఉంటుంది. ఏ రోజైనా కూడా ఆ ఫ్లవర్స్ కానీ లేకుంటే అక్కడున్నటువంటి లీఫ్ కానీ, సో ఏ రోజైనా కూడా బురద అంటుకున్నట్లు మనం గమనించామా? లేదు. ఎందుకు ఈ మాట తెలియచేస్తుందంటే మనం క్రైస్తవులమైనటువంటి మనము, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, నేను మంచిగా ఉన్నాను కానీ నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నా మీద ప్రభావితం చూపిస్తుంటున్నాయి, లేకుంటే నేను మంచిగా ప్రార్థనకి వెళ్తుంటున్నాను, తిరిగి నాకున్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్ బట్టో కుటుంబ సభ్యులు బట్టో ప్రార్థనలు ఎదగలేకపోతుంటున్నాను, లేకుంటే నాకున్న కుటుంబ పరిస్థితులు బట్టి నేను దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళలేకపోతుంటున్నాను, రకరకాలైనటువంటి అనుభవాలు తెలియచేస్తూ ఉంటారు. అందుకే వాక్యంలో సెలవిస్తూ ఉంటున్నది, సంఘములతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటాడు ఏంటంటే, మొదటిగా ఒక మాట అంటాడు ఏంటంటే, మొదట నీకున్నటువంటి ప్రేమను విడిచితివి. ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి మనము అయితే లోకంలోనికి వెళ్ళకోకుండా మన మనస్సు దేవునితో కలిసి జీవించాలంటే, దేవునితో కలిసి ముందుకు వెళ్ళాలంటే
ఈ యొక్క ఆత్మానుసారమైనటువంటి జీవితము మనం జీవించాలంటే మరీ ముఖ్యముగా దేవుని యొక్క దయ మనకు అవసరమని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శరీరధారి జీవించినప్పుడు ఆయన మరణ సమయంలో ఆయన సవాల్ విసురుతాడు, నాలో పాపం ఉందని ఎవరైనా కూడా యోచించగలరా? సో తెలియచేయగలరా? సో ఈ లోకంలో ఆయన మనకు వల్లే జీవించినప్పటికీ కూడా పాపము చేయకోకుండా ఎందుకు అంత ఆ యొక్క ఉన్నటువంటి పవిత్ర జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని జీవించగలిగాడు ఆయన అంటే, ఆయన జ్ఞానము కలిగినటువంటి జీవితాన్ని మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా దేవుని యొక్క దయ ఆయన మీద ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. సో అలా ఉన్న విధానమును బట్టి అదే అధ్యాయము 52వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను వాక్యంలోకి వెళ్తున్నాను, చదివి వినిపించండి. యేసు ప్రాణమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లి చుండెను. ఆమేన్. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యంలో నుంచి పై వచనంలో మనం చూస్తుంటున్నాం, జ్ఞానంతో నిండుకొనుచు అని మనం చూసాం, ఎదిగి బలము పొందుచుండేను అని మనం చూస్తుంటున్నాం. దైవికమైనటువంటి బలము, ఆత్మీయమైనటువంటి బలము, అదే రీతిగా మనం చూస్తే దేవుని దయ ఆయన మీద ఉండేనని మనం చూస్తున్నాం. 52వ వచనానికి వస్తే, యేసు జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వడ్డిల్లుచుండెను. సో ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం జీవించేటువంటి విధానంలో జ్ఞానమందును, అదే రీతిగా వయస్సు యందును, దేవుని దయ్యందును, మనుషుల దయ్యందును వడ్డిల్లుచుండెను వర్సెస్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, చాలాసార్లు మనం మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనం చూస్తూ ఉంటాం, వీడికి ఏజ్ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని చాలామంది అంటూ ఉంటారు. లేకుంటే ఈ వ్యక్తికి ఏజ్ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు, లేకుంటే బుద్ధి పెరిగింది కానీ ఏజ్ పెరగలేదు. సో ఇలా ఏదో సమ్ వర్డ్స్ మనం వింటూ ఉంటాం, తరచూ వింటూ ఉంటాం. అంటే ఏ సమయంలో మరి ఆ యొక్క ఉన్నటువంటి వయస్సును బట్టి, లేకుంటే ఉన్న విధానం బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనం జ్ఞాపకం చేసుకుంటే 10th క్లాస్ చదివే లోపల మేబీ 16 ఇయర్స్ లోపల చదవచ్చు 10వ తరగతి. అంతకు మించి మనం చూస్తే కనుక ఇంకా మనం ఇంటర్మీడియట్ కానీ, లేకుంటే ఉన్నటువంటి యొక్క 17-18 ఇయర్స్ కల్లా కూడా ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేయొచ్చు మనకు తెలిసి యొక్క ఉన్న విధానం బట్టి. సో సంవత్సరాలు గడిచిపోయినా కూడా 20 సంవత్సరాలు వచ్చినా కూడా అదే డిగ్రీలు చేస్తూ ఉంటే ఏమనుకుంటారంటే, ఇది సరిగా చదవలేదు సో కాబట్టి ఎక్కడున్న వాడు అక్కడే ఉన్నాడు అన్న ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది మనం చూడం. సో జ్ఞానం కలిగినటువంటి ఆ యొక్క స్థితి కలిగి ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయకూడదు, సమస్తం కూడా ఇక్కడ వ్రాయబడినటువంటి విధానం బట్టి మనం బ్లెస్ అవ్వడానికి దేవుని యొక్క జ్ఞానం అనేటువంటిది మనకు అవసరం. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటయే మనం చూస్తూ ఉంటాం. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండే తెలివికి మూలం జ్ఞానము సాధనం అని మనం చూస్తూ ఉంటున్నాం. అపరంజిని సంపాదించుకున్నట కంటే జ్ఞానము సంపాదించటం మేలని సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. సో జ్ఞానం గురించినటువంటి విషయాలు, నా కుమారుడు నా ఉపదేశం అంగీకరించము, సామెతల గ్రంథం అంతట్లో కూడా మనం చూస్తే తెలివిని సంపాదించుకోవాలి, లేదా జ్ఞానము సంపాదించుకోవాలి అని మనం ఇలా మనం చూస్తూ ఉంటాం. సో ఇంకా మనం చూస్తే ముత్యము కంటే అని మనం చూస్తూ ఉంటాం. దేవుడితో పోలుస్తుంటున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క జ్ఞానం మనం పొందుకోవాలంటే ప్రభు సన్నిధిలో ఏం చేయాలో, లేకుంటే ఏ రీతిగా జీవించాలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, ఎలా మనం ఆ యొక్క దేవుని వల్లే మనం జీవించగలుగుతాం? సో దేవుని వల్లే జీవించడం సాధ్యమా ఈ లోకంలో? సో ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో జీవించాడు కదా. సో ఆయన మానవుడుగా ఉన్నప్పుడు ఏ రీతిగా ఆయన జీవించాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట, శ్రేష్టమైనటువంటి మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, వీలున్న వారు చదివి వినిపించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. ఎవరి దగ్గర బైబిల్స్ లేవండి? హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ అన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. ఆయన కుమారుడ ఇండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఆమేన్.
దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము యొక్క 7వ వచనంలో మనం చూస్తే, మనం చూస్తుంటున్నాం అక్కడ జ్ఞానమందు దేవుడు ఏ రీతిగా జీవించాడో మనకు తెలుసు, దేవుని దయ్యందు ఎలా జీవించాడో తెలుసు. సో ఇట్లా దేవుని యొక్క దయ ఏ స్థితిలో ఉంటున్నది, ఎలా ఎలా తను అభివృద్ధి చెందుతా వచ్చాడు మనం చూస్తే, ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతోను కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మనం చూస్తుంటున్నాం నీవు నేను మనం కూడా ప్రభు సన్నిధిలో అంగీకరింపబడాలంటే మనం కూడా ఏం కలిగి ఉండాలని మనం చూస్తే భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, భయభక్తులు అంటే ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు భయభక్తులు కలిగి ఉండడం అంటే? ఆన్సర్ చేయండి, తప్పైనా పర్లేదు మాట్లాడాలి. వెరీ గుడ్, దేవునికి లోబడుట. ఇంకా అండి, ఏం చేసినా కూడా దేవుడు చూస్తున్నాడు అన్న భయం. వెరీ గుడ్, దేవునికి ఏం చేస్తున్నా కూడా దేవుడు చూస్తున్నాడు అన్న భయం ఉండాలి. ఇంకా అండి, స్పెండింగ్ టైం విత్ గాడ్. వెరీ గుడ్. సో దేవునితో సమయం కేటాయించడం భయభక్తులు కలిగి ఉండడం అంటే. ఇంకా అండి, ఆయన ఆజ్ఞలను గైకొనుట. వెరీ గుడ్. ఇంకా తెలియచేయండి. భయము భక్తి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు తెలియజేసిన విధానం బట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శరీరధారి ఉన్న దినములలో తను ఏ స్థితిలో జీవించాడో భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను ప్రశ్నిస్తుంటున్నాను, మనము దేవుని చేత అంగీకరింపబడ్డామా? వాక్యం సెలవిస్తుంది మనందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు ప్రత్యేకించాడు, దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. ఎస్, ఇవన్నీ కూడా వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు ఇవన్నీ కూడా మన జీవితాల్లో సంభవిస్తామంటే మన జీవితాల్లో ప్రభు సన్నిధిలో ఆయన యందు మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీవు నేను మనమందరం కూడా కృప ద్వారా ఈ యొక్క కృపచేత రక్షింపబడినటువంటి నీవు నేను మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ అయితే ఇక్కడ వాక్యంలో ఉన్నటువంటి రీతిగా మనం చూసినప్పుడు శరీరధారి అయి ఉన్నప్పుడు ఎంత రీతిగా దేవుడు ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రి పైన ఆధారపడ్డాడో మనకు తెలుసు. ఈరోజు మనము ప్రతి సెకండ్ కూడా మనం ఎప్పుడెప్పుడు దేవుని పైన ఆధారపడుతున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని పైన మనం ఆధారపడుతున్నాం అసలు. సో ఆయనకు ఉన్నటువంటి ఏదైనా కూడా మనం సాల్వ్ చేసుకోగలమని మనం అనుకుంటున్నామా? లేకుంటే ఏదైనా కూడా పరిస్థితి వచ్చినప్పుడు దేవునిపై డిపెండ్ అవుతున్నామా? ఏదైనా అవసరం ఉన్నప్పుడు దేవునిపైన డిపెండ్ అవుతున్నామా? ఇక్కడ మనం చూస్తే కన్నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారి లోకంలో జీవించినప్పుడు ప్రతి విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా దేవునితో సహవాసం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తే ఆయనతో ఉన్నటువంటి ప్రతి యొక్క అవసరతలు కానీ లేకుంటే ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవునికి తెలియచేసేటువంటి తండ్రికి తెలియచేసినటువంటి స్థితిలో మనం చూస్తున్నాం. నార్మల్గా కాదు, మీకు అందరికీ ఒక ప్రశ్న అడుగుతాను. ఆయన శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను, ఎప్పుడు రోదిస్తామండి మనం తెలియచేయండి, ఎప్పుడు రోదన వస్తుంది, ఎప్పుడైనా రోదించారా మీరు? ఎస్, బాధ కలిగినప్పుడు ఏడుపు వస్తుంది అని తెలియజేశారు. ఇంకా అండి, కన్నీటికి దుఃఖానికి ఏడుపుకి రోదనకి వ్యత్యాసం ఏంటి? ఇక్కడ మనం వర్స్లో మనం చూస్తుంటున్నాం రోదన గురించినటువంటి విషయం మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడు రోదిస్తాం మనం? అవును, వెరీ గుడ్, థ్యాంక్ యూ అక్క. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు జస్ట్ అర్థం చేసుకోవడానికి మనం తెలియజేస్తూ ఉంటాం, ఎవరైనా కూడా చనిపోయినప్పుడు ఆ చనిపోయినటువంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జస్ట్ అర్థం చేసుకోవడానికి తెలియజేస్తున్నాను. ఆ రోదన గురించినటువంటి మాట వచ్చింది కాబట్టి అక్కడ పదే పదే వారిని గుర్తుకు చేసుకొని ఏం చేస్తూ ఉంటారంటే వారి దగ్గర ఉండి బహుగా ఏడుస్తూ ఉంటారు. రోదన అంటే ఆయనకు ఉన్నటువంటి యొక్క బాధనంతా కూడా వ్యక్తపరుచుకుంటూ ఇంకా లోన్లీగా ఫీల్ అయిపోయి ఏంటంటే పూర్తిగా ఇంకా ఆ యొక్క బాధనంతటిని కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఆ చనిపోయిన వాళ్ళ దగ్గర మనం చూసినప్పుడు వారు ఎంతో రోదిస్తూ ఉంటారు ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క డెడ్ బాడీ దగ్గర. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి తెలియజేస్తున్నాను. ఒకసారి మనం ఊహించుకున్నప్పుడు
ఇక్కడ మనం చూస్తే ఎందుకు ఆయన అటువంటి పరిస్థితుల్లో రోదించవలసినటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు ఆయన అటువంటి కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షింపగల వానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. సో కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయన కూడా శరీరధారి ఈ లోకంలో జీవించాడు, మనం కూడా శరీరధారి ఈ లోకంలో జీవిస్తుంటున్నాం. జీవిస్తున్నప్పుడు ఆయన జ్ఞానంతో నిండుకొని ఉంటున్నాడు, ఆయన ప్రభు సన్నిధిలో బలము పొందుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం, ఆయన దేవుని దయ్యందు వర్ధిల్లినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు నేను మనం కూడా ఆయన వలె జీవించడానికి సాధ్యము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ప్రభు సన్నిధిలో మనం ముందుకెళ్ళినప్పుడు రక్షింపగల వానికి ప్రార్థనలను సమర్పించి యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అని మనం చూస్తూ ఉంటున్నాం. సో ఇదివరకు భయభక్తులు అంటే తెలియచేశారు, సో దేవునికి లోబడి ఉండడం, విధేయత చూపించడం, సో ఇలా రకరకాలైనటువంటి ఈ యొక్క విషయాలు మీరు తెలియచేశారు. వెరీ గుడ్. సో ఇక మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు భయభక్తులు వాక్యంలో మనం నేర్చుకున్నప్పుడు భయము నుండి పాపం చేయకూడని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. యోబు గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని మన వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మూల పాఠంలో నుంచి శ్రేష్టమైనటువంటి విషయాన్ని ఇప్పుడు ధ్యానం చేయబోతుంటున్నాం. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగినప్పుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారా మీరు అని అడిగినప్పుడు అవును బ్రదర్ అని చెప్తారు. ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారని మీరు సమాధానం చెప్తారంటే, సో వారం వారం సండే సండే చర్చికి వెళ్తుంటున్నాం, లేకుంటే గూగుల్ మీట్లో మరి జాయిన్ అవుతుంటున్నాం, లేకుంటే కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం, సో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటున్నాం కాబట్టి ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, పాటలు పాడుతుంటున్నాం, ఆరాధిస్తుంటున్నాం, ఇవన్నీ కూడా ఓకే. కానీ మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో ఈ యొక్క భయభక్తులు కలిగి ఉన్నటువంటి జీవితం అనేటువంటిది ఏంటంటే మనుషులకు కనబడవలనని కాదు, కానీ ప్రభు సన్నిధిలో దేవునికి నీకున్నటువంటి వ్యక్తిగత సంబంధమును బట్టి ప్రభు సన్నిధిలో ఎంత భయం కలిగి ఉన్నావు దేవుడు, అంటే ఎంత భక్తి కలిగి ఉంటున్నావు దేవుడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలాసార్లు చాలామంది అంటారు, ఓ బ్రదర్ నాకు భయభక్తులు లేవంటావా, నేను బైబిల్ ఎన్నిసార్లు చదివాను తెలుసా, లేకుంటే నాకు భక్తి లేదని చెప్తావా, దేవుని సన్నిధిలో అది చేశాను ఇది చేశాను ఇవన్నీ కూడా నేను చేస్తా వస్తా ఉంటున్నాను, నేను లేకుంటే అసలు ఈ చర్చి లేదు, లేకుంటే చర్చిలో థింగ్స్ అన్నీ నేనే కొనించాను, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాటి అన్నిటికి కూడా నేనే కారణము, నేనే అన్న విషయం గురించి ఇలా ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా భక్తి జీవితానికి సాదృశ్యం కాదు, కానీ ఈ యొక్క భయభక్తులు కలిగినటువంటి జీవితం మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి వల్ల మనం జీవించాలనుకున్నప్పుడు ఆ యొక్క ఈ లోకంలో జీవించినటువంటి ఆయన ఏ స్థితిలో ముందుకెళ్ళడం, మనం కూడా అదే స్థితిలో మనం ఫాలో అవుతూ ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనల్ని కూడా అటువంటి రీతిగా అంగీకరింపబడినటువంటి స్థితిలోనికి మనం వస్తాం. సో ఇక్కడ భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడినని మనం చూస్తుంటున్నాం. ఏంటంటే ఆయన కుమారుడయుండి కూడా తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడంటే అక్కడ విధేయతను నేర్చుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో ఎంత విధేయత కలిగి ఉంటున్నాం, ఎంత విధేయత కలిగి ఉంటున్నాం మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో, ఎంత లోబడుతుంటున్నాం ప్రభు సన్నిధిలో అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో అయికి ఉన్నటువంటి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలియచేస్తాను, ఒక వ్యక్తి మంచిగా పాటలు పాడుతుంటున్నాడు భయభక్తులు కలిగి ఉన్నట్ల, లేకుంటే మంచిగా దేవుని సన్నిధిలో ఆరాధిస్తుంటున్నాడు భయభక్తులు కలిగి ఉన్నట్ల, లేకుంటే మంచిగా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉంటున్నాడు భయభక్తులు కలిగి ఉన్నట్ల అంటే మనం 100కి 100% ఎస్టిమేషన్ వేయడానికి వీలు లేదు. కానీ తనకి లేకుంటే ఆ వ్యక్తికి దేవునికి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధమును బట్టి ఈ యొక్క భయభక్తులు అనేటువంటిది కలిగి ఉన్నటువంటి విధానం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంటున్నది ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు శరీరధారి ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి కుమారునికి దేవునికి ఉన్నటువంటి సంబంధమును బట్టి అట్ ది సేమ్ టైం భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. సో కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో నీవు నేను మనం కూడా పరలోక రాజ్యంలోకి అంగీకరింపబడాలంటే దేవుడు ఆల్రెడీ మనల్ందరినీ కూడా ఆయనతో కూడా కూర్చోబెట్టుకుని ఉంటున్నాడు. సో నాట్ ఓన్లీ దట్, సో అవి మాత్రమే కాదు కానీ దేవుని సన్నిధిలో మనం కూడా బహుమానాలు పొందుకోవాలంటే, ప్రభు సన్నిధిలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనందరం కూడా ఎంత భయభక్తులు కలిగి జీవించాలో మనం గుర్తుంచుకోవాలి. సో అందరూ ఉన్నప్పుడు భక్తి జీవితాన్ని కనపరచడం కాదు, కానీ వ్యక్తిగతంగా మనం ఏ స్థితిలో ఉంటున్నాం మనమందరం కూడా ఈ యొక్క సమయంలో ఆత్మ పరిశోధన చేసుకోవాలి. మనందరం కూడా మన మనసుకు ఒక ప్రశ్న వేసుకోవాలి, మన జీవితానికి ఒక ప్రశ్న వేసుకోవాలి, మన భక్తి జీవితం అనేటువంటిది ఏ స్థితిలో కలిగి ఉంటున్నాం మనం. లేకుంటే చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం ఎవరినైనా కూడా చర్చిలో కానీ, లేకుంటే ఎవరినైనా కూడా అడిగినప్పుడు
ఎందుకు లాస్ట్ వీక్ రాలేదు, లేకుంటే ఎందుకంటే ఈ వారం వచ్చినాను, అన్న అరుస్తాడని వచ్చినాను, లేకుంటే సేవకులు ఫీల్ అవుతారని వచ్చినాను దేవుని మందిరానికి, ఇలా రకరకాలైనటువంటి మాటలు తెలియజేస్తూ ఉంటారు. మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా ఏంటంటే, మనుషుల కోసం మనం ఎప్పుడు కూడా ఏది చేయకూడదు, కానీ సమస్తాన్ని కూడా ఏంటంటే దేవుని కోసం మనం చేయాలి. మనుషులు చూడవాలని మనం చేయకూడదు, అది భక్తి అనరు కానీ వేషధారణ అన్నట్లుగా మన వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం భయభక్తులు కలిగినటువంటి వారమై ఉన్నప్పుడు మనం అందరం కూడా అంగీకరింపబడతాం ఆయన సన్నిధిలో. ఆ యొక్క అంగీకారం అనేటువంటిది ఏదో ఈ లోకంలో అంగీకరింపబడడం అని కాదు, కానీ పరలోక రాజ్యంలో దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు శ్రేష్టమైనటువంటి ఈ యొక్క బహుమానాలు దాచి ఉంచినటువంటి విధానంలో మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా భయభక్తులు కలిగి ఉన్నటువంటి అనుభవంలోనికి మనం ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. కాబట్టి ఇకున్నటువంటి అందరూ ఉన్నప్పుడు ఉండేటువంటి భక్తి కాదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మన భక్తి జీవితం ఏ స్థితిలో ఉంటున్నది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఈ యొక్క భయభక్తులు కలిగి ఉన్నటువంటి విధానం, ఏదో ఈరోజు బాప్టిజం తీసుకున్నాం, లేకుంటే ఈరోజు చర్చికి వెళ్ళినాం, ఇంకా నేను భయభక్తులు కలిగి ఉన్నాను అన్న రీతిగా కాదు, కానీ ప్రతిరోజు కూడా ఒక సాధనంగా చేసుకోవాలి. లేకుంటే ప్రతిరోజు కూడా మనం ఏ రీతి, ఒక ప్రక్రియ కూడా, మనం భోజనం చేయడం ఏ రీతిగానో, నిద్రపోవడం ఏ రీతిగానో, ప్రతిదీ కూడా ఏ రీతికైతే మనం ఈ యొక్క పనిగా మనం ఉంచుకుంటామో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం కూడా ఏంటంటే ప్రభు సన్నిధిలో ఒంటరిగా ఉన్నప్పుడు, లేకుంటే రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు, శ్రమలు కలిగి ఉన్నప్పుడు, అప్పుడు దేవుని యందు మన భక్తి అనేటువంటిది వ్యక్తిగతంగా దేవునికి మనకున్నటువంటి సంబంధమును బట్టి మనకు అర్థమవుతుంది. సో కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విధానం బట్టి ఏంటంటే, ఆయన అంగీకరింపబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అట్ ది సేమ్ టైం ఆయన కుమారుడై ఉండి కూడా తాను పొందినటువంటి శ్రమల వలన విధేయతను నేర్చుకునేను మనం చూస్తుంటున్నాం. ఏం నేర్చుకుంటున్నాడు ఆయన అంటే, విధేయత నేర్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనము పరిచర్యలో కానీ, లేకుంటే కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ విధేయులుగా ఉంటున్నామా, అవిధేయులుగా ఉంటున్నామా మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. సో కాబట్టి వినయం కలిగినటువంటి వారమై ప్రభు సన్నిధిలో, విధేయత కలిగినటువంటి వారమై ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం ముందుకు వెళ్తామో, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో కాబట్టి మనం గుర్తుంచుకున్నట్లయితే, సో ఈ యొక్క విధేయత మనకందరికీ కూడా తెలుసు, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి దేవుడికి లోబడి విధేయత చూపించినట్లుగా మనకు తెలుసు, బహుగా ఆశీర్వదింపబడినట్లుగా మనకు తెలుసు. ఎవరు ఆ వ్యక్తి, తెలియజేయండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆ వ్యక్తి, తెలియజేయండి. ఆయన వలె ఎవరు కూడా ఆశీర్వదింపబడలేదు, టెస్ట్ మెసేజ్ ద్వారా అయినా కూడా మీరు తెలియచేయచ్చు, అన్మ్యూట్ ద్వారా అయినా కూడా మీరు తెలియచేయచ్చు. ఒకసారి అందరు కూడా అన్మ్యూట్ చేసి ప్రైజ్ లార్డ్ తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. వెరీ గుడ్, తెలియజేస్తున్నారు. అబ్రాహాం అని తెలియచేశారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. సో విధేయత గురించినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో తను ఎంత విధేయుడో మనకు అర్థమవుతుంది. 22వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుంచి అక్కడ ఒక వాక్యాన్ని మనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం ప్రభు సన్నిధిలో. ఆదికాండం 22వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడి ఉంటుంది, మొదటి 2 వచనాలు చూసినట్లయితే చూడండి, చదివి వినిపించండి ఎవరైనా కూడా. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అబ్రహామును పరిశోధించాను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభు అన్నాను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగునతో నడిపింపమని చెప్పాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి, ఇప్పుడు అబ్రహామును దేవుడు పిలుచుకున్న తర్వాత, పిలిచిన తర్వాత దేవుడు అడుగుతుంటున్నాడు ఏంటంటే, ప్రభు సన్నిధిలో నీవు ప్రేమిస్తున్నటువంటి, ఇక్కడ నేను గడిచినటువంటి రాత్రికాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాతో చాలా విషయాలు మాట్లాడాడు.
ఏంటంటే మన భక్తి జీవితం అనేటువంటిది, బైబిల్ కలిగి ఉన్నటువంటి జీవితం అనేటువంటిది, వ్యక్తిగతంగా దేవునితో ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది ఎప్పుడంటే దేవునికి మనకు ఉన్నటువంటి ఆ సంబంధం అనేటువంటిది ఎటువంటి స్థితిలో ఉంటుందో ఇక్కడ చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటంటే అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. అక్కడ ఒక కుమారుని మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా ఆయన బహుగా ప్రేమిస్తున్నటువంటి ఆ యొక్క కుమారుని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇస్సాకును తీసుకొని ఏం చేయాలంటే బలిని అర్పింపమని అబ్రాహాముతో దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. మీకు అందరికీ ఒక ప్రశ్న, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు అదే యొక్క ప్రశ్న గన మనల్ని అడిగితే గన మనం చేయగలమా? మనం అదే ప్రశ్న కన దేవుడు గన మనల్ని అడగగలిగితే గన మనం చేయగలమా? పరిశుద్ధ ఆత్మ దేవుని సల్లో మనం గుర్తుంచుకుందాం, ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ప్రభు కొరకు యొక్క భక్తి జీవితం అనేటువంటిది వ్యక్తిగతంగా దేవుడు అడుగుతుంటున్నాడు. సో యొక్క భక్తి జీవితంలో కొన్ని మనకు ఉన్నటువంటి మనకు నచ్చనివి వదులుకోవాల్సింది వస్తుంది, మనకు నచ్చినవి వదులుకోవాల్సింది వస్తుంది. కొన్ని ప్రభు సన్నిధిలో మనం గుర్తుంచుకోవాలి. అనేక విషయాలు మనం నేర్చుకున్నప్పుడు దేవుని సన్నిధిలో అనేక ఆ యొక్క విషయాలు అన్నింటిలో నుంచి మనం ముందుకెళ్ళినప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. చూడండి, ఆ యొక్క ఉన్నటువంటి 12వ వచనం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, 12వ వచనం ఒకసారి చదివి వినిపించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 12వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద టీ వేయకుము, అతను నేనేమి చేయకుము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకేమీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడమని ఇందువలన నాకు కనబడు చిన్నదని. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అతని చేత అంగీకరింపబడిన విధానం మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు అంగీకరింపబడ్డారంటే భయభక్తులు కలిగినటువంటి విధానం బట్టి. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇందువలన నీ వెనుతీయలేదు, నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుని నాకు ఏ వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వానవని ఇందువలన నాకు కనబడుచున్నది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఈ మధ్య గ్యాప్ లో ఏమేమి జరిగింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా విషయాలు అక్కడ మనకు భయ అర్థమవుతాయి. ఏంటంటే సో రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడిన విధానం బట్టి సో మనం కూడా గుర్తుంచుకోవాలి. ఆ యొక్క నాకు తెలిసి ఆ తెల్లవారు సమయంలోనే 3వ వచనంలో ఉంటుంది, తెల్లవారినప్పుడు అబ్రాహం లేచి ఆ యొక్క ఉన్నటువంటి అవన్నీ కూడా మరి తీసుకొని థింగ్స్ అన్ని కూడా తీసుకొని బయలుదేరుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే నేను అనుకుంటున్నాను వాక్యం చదువుకున్నప్పుడు ఏంటంటే ఆ రాత్రి అంతా కూడా మేబీ అబ్రహాం నిద్రపోయినాడు అనుకుంటాను. ఎందుకు ఈ మాట తెలియచేస్తుంటున్నానంటే రాత్రి అంతా కూడా ఎందుకంటే మేబీ అనుకుండొచ్చు పొద్దున్న తెల్లవారితేగా నా ఇంకా నా కుమారుని బలి ఇవ్వాలి, సో అక్కడికి వెళ్ళాలి వెళ్ళిపోవాలి, సో నా కుమారుడు ఇంకా ఉండడేమో అని అనుకుని ఉండవచ్చు, లేకుంటే కానీ తన భార్య వైపు చూస్తుండవచ్చు, లేకుంటే తన కుమారుడు చూస్తూ ఉండవచ్చు, నాకు తెలిసి బహుగా ఏడ్చి ఉండవచ్చు ఆ రాత్రికాల సమయంలో. ఈరోజు మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో దేవుడు మనలో నుంచి ఏదైనా కోరుకున్నప్పుడు మనం ఇవ్వడానికి మనం సమర్పించడానికి దేవుడికి ఇవ్వడానికి మనం సిద్ధ మనసు కలిగి ఉంటున్నామా? మనకి ఇష్టమైనటువంటిదైనా కూడా పర్లేదు, ఏదైనా కూడా కావచ్చు, సో దేవునికి ఇవ్వడానికి మనం సమర్పించుకోవడానికి విధేయత కలిగి ఉండడానికి మనకి ఇష్టపడుతుంటున్నామా? సో ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. బుద్ధి ఒకసారి రావా? సో కాబట్టి ప్రభు సన్నిధిలో మనం గుర్తుంచుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి యొక్క మాటలు మనం ఆలకించాలి. దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి యొక్క విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ దేవుని సన్నిధిలో దేవుడు తెలియచేసిన రీతిగా విధేయత చూపించి తను అడిగిన రీతిగా దేవునికి విధేయత చూపించాడో ఇక్కడ మనం చూస్తే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందువలన దేవునికి భయపడు వాడవని నాకు అర్థమవుతుంది అన్న విషయాన్ని ఈరోజు మనం గుర్తుంచుకోవాలి. దేవుని కొరకు మనం ఏమిస్తుంటున్నాం, మనం ఏం సమర్పిస్తుంటున్నాం మనం ప్రభు సన్నిధిలో. ఒక సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవాది దేవుడు మనతో మాట్లాడినటువంటి యొక్క విధానమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సో ఒకనొక సమయంలో నేను చాలాసార్లు నా టెస్ట్మెంట్లో మీకు తెలియజేస్తూ వచ్చాను. సో ఒకనొక సమయంలో అక్కడ ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ దేవుని సన్నిధిలో నేను రక్షింపబడ్డానో నా యొక్క ఉన్నటువంటి 10th క్లాస్ సమయంలో దేవుని సన్నిధిలో ఆ యొక్క వెళ్ళడం, దేవుని సన్నిధికి వెళ్ళడం, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రారంభించానో ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ప్రారంభించిన తర్వాత గుర్తుంచుకోవాలి దేవుని యొక్క మాటను బట్టి తెలియజేస్తున్నాను. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం ప్రభు సన్నిధిలో అని మీకు తెలియజేస్తున్నాను. సో సండే వచ్చేది వాళ్ళందరూ కూడా అనేవాళ్ళు చాలా ఇష్టమైనటువంటి ఫ్రెండ్స్, అప్పటి వరకు మంచిగా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి మేము. ఎప్పుడైతే 10th క్లాస్లో దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రారంభించాను 9th 10th క్లాస్లో, సో వాళ్ళందరూ కూడా అనేవాళ్ళు వచ్చేది సండే ఒక్కరోజు, ఆ రోజు ఒక్కరోజు కూడా మాతో టైం స్పెండ్ చేయవా, దా చర్చ్కి కావాలంటే మిగతా డేస్లో వెళ్ళిపో అన్న రీతిగా అనేవాళ్ళు. బట్ ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి కృప ఎటువంటి స్థితిలో ఉంటుందో నేను టేస్ట్ చూశాను. వాక్యంలో ఉంటుంది కదా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని,
ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం, సంతోషం, సమాధానం నేను చూడగలిగాను. ఎప్పుడైతే చూశానో ప్రభు సన్నిధిలో విడిచిపెట్టడానికి, అయినా కూడా సమస్తాన్ని విడిచిపెట్టడానికి అయినా కూడా నేను సిద్ధపరచుకున్నాను. దేవుని సన్నిధి ఇందుకి మార్పు తెలియచేస్తున్నానంటే, నాట్ ఓన్లీ దట్, ఏదైనా కూడా కావచ్చు, దేవుడు వదులుకోమంటే ఏదైనా కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి మనం అని. ఆయన అన్ని కూడా వదులుకోమని తెలియచేయడు, కానీ పరిశుద్ధ ఆత్మ ఆ యొక్క కాన్షియస్ అనేటువంటిది మనకు అవసరం. సో ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి తన కార్దుకు గంతలు కట్టి పనివారులు ఇద్దరిని తీసుకొని తన కుమారుని తీసుకొని మరి ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కొంచెం దూరం అయిన తర్వాత డాడీ అన్నీ కూడా ఉంటున్నాయి, దహన బలి గొర్రెపిల్లేదా అంటాడు. ఇంకా ఎంత వేదన పొందింటాడు, ఎంత బాధపడింటాడో మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఇవ్వడానికి వెనుతీయలేదు. ఇందును బట్టే భయభక్తులు అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటున్నాం. చాలా విషయాలు మాట్లాడాలని కానీ బట్ సమయం లేదందున నేను క్లుప్తంగా మీకు తెలియచేస్తుంటున్నాను. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరింపబడడానికి గల కారణం ఏంటంటే భయభక్తులు కలిగి ఉన్న విధానం బట్టి ఆయన అంగీకరింపబడ్డాడు ప్రభు సన్నిధిలో. అబ్రాహాము కూడా విధేయత చూపించాడు. ఎలా విధేయత చూపించాడు అంటే క్రియల ద్వారా విధేయత చూపించాడు. సో మనం జ్ఞాపకం చేసుకోవాలి, యోబు గ్రంథంలో కూడా మనం చూస్తే ఒకటో అదే ఒకటో వచనంలో చెడుతనంను విసర్జించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి మనం ఏ స్థితిలో ఉంటున్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినటువంటి యోబును మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి గుర్తుంచుకోవాలి, భయభక్తులు కలిగి ఉన్నామని తెలియజేస్తాం, కానీ ఆ యొక్క సీరియల్ చూడడం, లేకుంటే ఆ యొక్క సినిమాలు చూడడం, లేకుంటే ఆ యొక్క ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి పద్ధతులు పాటించడం, సో ఇవన్నీ కూడా మానుకునేటువంటి పరిస్థితుల్లో ఉండరు చాలామంది కూడా. సో అలా ఉంటే భయభక్తులు కలిగి ఉన్నట్లు కాదు, కానీ ప్రభుత్వంలో గుర్తించాలి ఆ యొక్క ఉన్నటువంటి లేఖన భాగంను బట్టి చెడుతనం విసర్జించినటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. మనం దేవుని చేత అంగీకరింపబడాలి ప్రభు సన్నిధిలో. సో దేవుడు ప్రేమించేటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. సో ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి ప్రేమించేటువంటి వారిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూసాం. ఎంత దుఃఖపడింటాడు, లేకుంటే ఇక మార్నింగ్ లేవగానే ఎటువంటి పరిస్థితుల్లో సిద్ధపడింటాడు, లేకుంటే రాత్రి అంతా కూడా ఎంత వేదన పొందింటాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఉదయ కాలశాలను మనం గుర్తుంచుకోవాలి. జస్ట్ ఒక సెంటెన్స్ని మాత్రమే మనం ధ్యానం చేసుకున్నాం, మరి సమయం లేదు కాబట్టి నేను ముగిస్తుంటున్నాను. సో ఇక క్లుప్తంగా మనం నేర్చుకోవాలంటే ఏంటంటే, యేసు శరీరంతో ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వలె జీవించినటువంటి విధానం బట్టి మనకు సాధ్యమా అంటే సాధ్యమే. సాధ్యం కావాలంటే మనం ఏం చేయాలంటే ఆయన వలె రోధించాలి, ఆయన వలె ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ఆయన వలె తండ్రితో ఎప్పుడు కూడా సంబంధం కలిగినటువంటి వారమై ఉండాలి. ఆయన శరీరధారి అయినప్పుడు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఈ లోకంలో నీవు నేను మనం కూడా అంగీకరింపబడాలి. దేవుని సన్నిధిలో పరలోక రాజ్యంలో ఆయన సన్నిధిలో ఆశీర్వదింపబడాలి అంటే కూడా మనం కూడా భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడు భయభక్తులు కలిగి ఉండాలంటే మనం గుర్తుంచాలి, అందరూ ఉన్నప్పుడు కాదు, కానీ వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కూడా మన భక్తి జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఒంటరిగా ఉన్నప్పుడు మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. భక్తి జీవితం అనేటువంటిది ఒకరోజులో జరిగేది కాదు, కానీ ప్రతిరోజు కూడా సాధన చేసేటువంటి ఒక ప్రక్రియ అని మనం గుర్తుంచుకోవాలి. ఏవో తన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చెడుతనంను విసర్జించినటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. ఇక యేసుక్రీస్తు ప్రభువులో అంగీకరించబడాలంటే ఏంటంటే విధేయత చూపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. విధేయత నీవు నేను మనం కూడా చూపించినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదింపబడతాం. సో ఆ యొక్క ఒక్క కుమారుడిని కూడా మరి ఇవ్వడానికి వెనుతీయలేదు, కానీ ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ యొక్క స్థితిని బట్టి మనం గుర్తుంచుకోవాలి. బుజ్జి ఫోన్ వస్తుంది, అంకుల్ ఫోన్ చేస్తున్నాడు, ఒకసారి రావా, అర్జెంటు. సో మనం గుర్తుంచుకోవాలి ప్రభు స్థానంలో ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడతాడో ఆ యొక్క ఉన్నటువంటి స్థితిని బట్టి దేవుని స్థలంలో మనం గుర్తుంచుకోవాలి. ఎల్లప్పుడూ కూడా ఆయన చేత మనం అంగీకరింపబడినటువంటి కారణమై మనం ముందుకెళ్ళి, సో దేవుని సన్నిధిలో ఆయన వల్లే మనం విధేయత చూపించినప్పుడు మనం కూడా అంగీకరింపబడతాం, మనం కూడా ఆశీర్వదింపబడతాం. ఈరోజు మనం ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం, మన భక్తి జీవితం అనేటువంటిది దేవుని వల్లే ఉండాలంటే, లేకుంటే శరీరధారం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఆయన వల్లే మనం జీవించాలంటే ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నాం. బాప్టిజం తీసుకున్నప్పుడు ఎన్నో కమిట్మెంట్స్ తీసుకుంటాం, ఇది మొదలుకొని ప్రభా ఇన్ని గంటలు నేను వాక్యం చదువుకుంటాను ప్రభా, ఇన్ని గంటలు నేను ప్రార్థన చేసుకుంటాను ప్రభా, ఇంతగా పరిచర్య చేస్తాను ప్రభా, లేకుంటే ఈ న్యూ ఇయర్ వచ్చినప్పుడు రకరకాలైనటువంటి వాగ్దానం పొందుకున్నప్పుడు కమిట్మెంట్స్ తీసుకుంటాం. అయితే ఆ భక్తి జీవితం అనేటువంటిది ఒక్కరోజుతోనే అంతమవుతుందా? ప్రతి సెకండ్ కూడా మనం కలిగి ఉంటున్నామా? ప్రతి నిమిషం కలిగి ఉంటున్నామా? ప్రతిరోజు కలిగి ఉంటున్నామా లేదా అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన వలె మనం జీవించడం మనకు సాధ్యమా అంటే సాధ్యము. అయితే ఎలా అంటే ప్రార్థన ద్వారా. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, మనం కూడా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, అదే రీతిగా ప్రభు సన్నిధిలో మనందరం కూడా విధేయత చూపించినప్పుడు దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను.
దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమెన్. వీలున్నట్లయితే ఈ యొక్క మెసేజ్ ని నాకు నెక్స్ట్ మళ్ళీ సమయం ఉన్నప్పుడు కంటిన్యూ చేస్తాను. చాలా పెద్ద టాపిక్ ఇది. ఆ ప్రభు సన్నిధిలో ఎలా మనం విధేయత చూపించాలి, ఎలా భక్తి జీవితాన్ని కనపరుచుకోవాలి, ఎలా ఆ భక్తి అనేటువంటిది ఎలా మనం కనుగొనగలం, లేకుంటే ఆ భక్తి జీవితంలో ఎలా మనం ముందుకెళ్ళాలి. సో ఈ లోకంలో మనకు శ్రమలు ఉంటున్నాయా, ఈ శ్రమలన్నీ కూడా ఎలా ఓవర్కమ్ చేయాలి, మనం ఎలా వాటన్నిటి నుంచి ముందుకు వెళ్ళాలి. సో ఈ యొక్క విషయాలన్నీ కూడా మీకు తెలియచేస్తాను. ఎలా మనం అలా ఉన్నప్పుడు దేవుడు మనం ఎలా బ్లెస్ చేస్తాడు అన్న విషయాన్ని కూడా తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు అప్పుడు టీచ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఉదయకాల సమయంలో